Good evening, my dear students. Now we are making a discussion on the fill in the blanks on the text based questions. అయితే ఇప్పుడు రెండో వీడియోలో మరొక 10 పాయింట్లు మనం డిస్కస్ చేసుకుందాం. కమింగ్ టు ది పాయింట్, ఇన్కమ్ స్టేట్మెంట్ ఇస్ ప్రిపేర్డ్ టు నో ద రిజల్ట్ ఆఫ్ ఇట్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్. బిజినెస్లో ప్రతి బిజినెస్ మ్యాన్ ఆలోచించేది రెండు విషయాల గురించి. నేను ఎంత కష్టపడి ఏదో సాధించాలి, నా ఆలోచన నిజం చేసుకోవాలి అనే ఉద్దేశంతో బిజినెస్ పెట్టాను. నిజంగా నేను పెట్టిన పెట్టుబడి ప్లస్ ఇతరత్రులు చేసిన సహకారం రేపటి రోజున వాడు ఏ ఉద్దేశంతో ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చారో అదే నమ్మకంతో తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఉన్న వనరులు ఏంటని ఆలోచించుకుంటాడు. అది ఒక బ్యాలెన్స్ షీట్ ద్వారా తెలుస్తుంది. అట్లనే రెండోది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏంటంటే, నేను ఎంతో ఆశతోటి ఎవరు ఎన్ని చెప్పినా కూడా కాదని నేను ఖచ్చితంగా సాధించగలుగుతాను, ఇట్ ఈస్ ఎ ప్రాఫిటబుల్ వెంచర్ అని ఒక బిజినెస్ పెట్టాను. ఆ బిజినెస్లో నేను అనుకున్న ప్రాఫిట్ని రీచ్ కాగలిగాను లేదా అనేది ముందు తెలుసుకుంటే ధైర్యంగా ఇతరులకి సమాధానం చెప్పగలుగుతారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కమ్ స్టేట్మెంట్, ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత 12, అసెట్స్ దోస్ కెన్ బి కన్వర్టెడ్ టు క్యాష్ విత్ వన్ ఇయర్ ఆఫ్ ది ఆపరేటింగ్ సైకిల్ ఆర్ కాల్డ్ కరెంట్ అసెట్స్. ఆపరేటింగ్ సైకిల్ అంటే అకౌంటింగ్ సైకిల్ లో అకౌంటింగ్ పీరియడ్ ఉంది. అకౌంటింగ్ పీరియడ్ అంటే 12 మంత్స్, అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు. ఏదైతే అసెట్స్ దోస్ కెన్ బి కన్వర్టెడ్ అంటే క్యాష్ ఈక్వలెంట్స్ అంటారు అంటుంది. ఏదైతే కన్వర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందో, లిక్విడేషన్ అంటారు దాన్ని, లిక్విడేషన్కి ఈజీగా ఉంటుందో దోస్ విల్ బి కాల్డ్ యాజ్ కరెంట్ అసెట్స్. 13, రికార్డింగ్ 2 aspects ఆఫ్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఇస్ నోన్ యాజ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఇది ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని మనం అది ఊరికి చదివేసి వదిలిపెట్టేస్తాం, కానీ డబుల్ ఎంట్రీ సిస్టమ్కి రావడానికి ఒక కారణం కూడా ఉంది, అది నేను చెప్తానండి. ఎట్లా అంటే బిజినెస్ పెట్టాం, బిజినెస్లోకి డబ్బులు అంటే ఫండ్ అనుకోండి, డబ్బులు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, గూడ్స్ కానివ్వండి, సర్వీస్ కానీ వస్తుంది. అసలు ఎవరిచ్చారు, ఎలా మనం ఈ గూడ్స్ని సంపాదించుకోగలిగాం, మన దగ్గర ఉన్న క్యాష్ని బదులుగా ఇచ్చి మనం ఆ వస్తువుని సేకరించామా, లేక ఎవరైనా మనకి అరువు పద్ధతి మీద తర్వాత నువ్వు వ్యాపారం చేసుకో నువ్వు సంపాదించుకొని ఇచ్చారా అనేది ఒకటి. తర్వాత ఏంటంటే ఒక వస్తువుని పొందాలంటే ఒక వస్తువుని మనం వదులుకోవాలి. ఇప్పుడు పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఉంది, దానికి పర్చేజ్ ఆఫ్ గూడ్స్ 1 lakh అంటే మన దగ్గర ఉన్న 1 lakh వదులుకుంటే ఆ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ దాని స్థానంలో వచ్చి గూడ్స్ కలుస్తాయి. అట్లనే ఏంటంటే బిజినెస్ చేసేది ఈ రెండు వాటి వల్ల, అంటే దీన్ని పర్సనల్ అకౌంట్ ఎవరిచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఏమొచ్చింది ఏం పోయింది అనేది పర్సనల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్. దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఒక బ్యాలెన్స్ షీట్, ఎవరెవరికి మనం బాకీ, ఎవరెవరు మనకు బాకీ, బాకీలు కాకుండా ఇతర ఇతర ఆస్తులు ఏమున్నాయి, వీళ్ళందరికీ వీళ్ళందరూ అభిమానాన్ని చూడగలను నేను, వాళ్ళందరికీ తీర్పు తీర్చాలంటే నా దగ్గర ఉన్న వనరులు ఏంటి అని ఆలోచించుకోవడానికి అసెట్స్ అదర్ క్యాష్ ఈక్వలెంట్స్ ఉంటాయి. తర్వాత మూడోది ఏంటంటే, ఇప్పుడు బిజినెస్ అనేది పర్పస్ఫుల్గా స్టార్ట్ చేసేది ఏంటంటే టు ఎర్న్ మనీ, అంతేకాని ఏదో కాలక్షేపానికి ఎవడో చేయడు. అయితే దాంట్లో ఏంటంటే ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. అసలు ఇన్కమ్ రావాలంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టి తీరాలి, లేకపోతే ఇన్కమ్ రాదు. ఎందుకంటే ఒక ఐటెం కొంటేనే అమ్మగలుగుతాం, అంటే ముందు ఖర్చు వస్తుంది తర్వాతనే ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే దీంట్లో ప్రతిదానికి 2 aspects ఉండడానికి కారణం నేను చాలా మీనింగ్ఫుల్గా ఆయన పెద్ద ఆయన దీన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ను నేరేట్ చేశాడు ఆయన. అంతే, అది తెలుసుకుంటే మాత్రమే మనం ఏదంటే అది ఆన్సర్ చేసేయగలుగుతాం, లేకపోతే ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ ఇన్ ద అకౌంటెన్సీ. 14, ద డిఫరెన్స్ బిట్వీన్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ రిప్రజెంట్స్ ఓనర్స్ ఈక్విటీ. ఏమంటే ఆస్తుల్లోంచి అప్పులు తీసేస్తే మిగిలినంత ఆయనదేగా, ఎవరైతే ఓనర్ తీసుకొచ్చాడు డబ్బులు 10 lakhs తీసుకొచ్చాడు ఏమండి, తర్వాత ఒక 4 lakhs అప్పులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవతల సైడు 14 lakhs ఉండాలి, లేకపోతే 15 lakhs ఉన్నాయనుకోండి, 15 lakhs ఉంటే 15 lakhs మైనస్ 4 lakhs ఈజ్ ఈక్వల్ టు 11 lakhs అంటే పట్టుకొచ్చిన 10 lakhs 1 lakh జోడించబడింది ఏంటంటే లాభం రూపంలో. కాబట్టి ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ రిప్రజెంట్స్ ఓనర్ ఈక్విటీ ఆర్ క్యాపిటల్.
The 15th, capital is the AI, interest of owners in a business. Capital in a padam, owner joka, petuvadi, investment, interest. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండబట్టే బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండబట్టే బిజినెస్ లో కష్టపడ్డాడు లాభాలు వచ్చినాయి. అది క్యాపిటల్ పెరగడానికి కారణమైంది. సో క్యాపిటల్ ఇస్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఓనర్స్ ఇన్ ఏ బిజినెస్. ద 16th, ఎన్ యాక్షన్ అండర్ టేకెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్ ఇస్ కాల్డ్ బిజినెస్. బిజినెస్ అంటే లాభాపేక్షతో చేసేదే బిజినెస్ అండి. ఎందుకంటే ఏదైనా ట్రస్ట్లు ఉంటాయి, ఇవి సొసైటీస్ ఉంటాయి, లాభాపేక్షతో చేయరు. ఒక కామన్ అవసరాన్ని అదే అందరూ లైక్ మైండెడ్ పీపుల్ కలిసి ఉమ్మడిగా చేయటం వల్ల ఏంటంటే ఖర్చులు తగ్గుతాయి, కరెక్ట్గా చేసుకోగలుగుతారు, కానీ లాభం కోసం వాళ్ళు చేయరు. అట్లనే ఏంటంటే మీకు ఏదైతే వ్యవహారాన్ని మీరు నడుపుతారో అది బిజినెస్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాన్ని బిజినెస్ అని పిలుస్తారు. అన్ని అట్లని బిజినెస్ అని పిలవడానికి లేదు. 17th, సోల్ ట్రేడర్ ఇస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఎ ప్రొపరైటర్. సోల్ ట్రేడర్ అన్నీ అతనే. He is the only person to enjoy the fruits of the business in the basket and is the only person to bear the losses of the business. Anni ayine petukodu pettida ayine kashtapadi ayine labhalu anubhavinchedi ayine kharchu nashtalu bharinchedi ayine. Ayine otherwise called as a proprietor. Tarvata 18th, the amount of cash and goods which the owner of a business invests in the business ఈజ్ నోన్ యాజ్ క్యాపిటల్ ఆర్ ఓనర్స్ క్యాపిటల్. ది అమౌంట్ ఆఫ్ ఏమండి డబ్బే పట్టుకొచ్చి వ్యాపారం ప్రారంభించాలని ఏమి లేదండి. ఆయన దగ్గర ఏదైనా వనరులు ఉండొచ్చు. ఏమండి ఇంట్లో ఉన్న కంప్యూటర్ తీసుకొచ్చి పెడతాడు, ఇంట్లో ఉన్న ఫ్యాన్ తీసుకొచ్చి పెడతాడు, ఇంట్లో ఉన్న వాటర్ వెహికల్ తీసుకొచ్చి పెడతాడు. డబ్బే తీసుకురావాలని మొత్తంగా ఆయన బిజినెస్ ప్రారంభించడానికి ఎంత ఆస్తిని తీసుకొచ్చాడు, క్యాష్ రూపంలో ఏం తీసుకొచ్చాడు, గూడ్స్ రూపంలో ఏం తీసుకొచ్చాడు, అసెట్స్ రూపంలో ఏం తీసుకొచ్చాడు, అదంతా కలిపితే ఆయన క్యాపిటల్ అవుతుంది. దట్ ఈస్ బిజినెస్ ఈజ్ నోన్ యాజ్ క్యాపిటల్ ఆర్ ఓనర్స్ ఈక్విటీ. తర్వాత 19th, ఏ హ్యాపెనింగ్ విచ్ కెన్ బి మెజర్డ్ విత్ మనీ అండ్ కెన్ చేంజ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఇస్ కాల్డ్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? మనం జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ కంటస్థపడుతున్నాం, కానీ ట్రాన్సాక్షన్ అంటే మనకి ఎంతమందికి తెలుసు ఈ విషయం? ట్రాన్సాక్షన్ అంటే విచ్ కెన్ బి మెజర్డ్ విత్ మనీ, డబ్బుతో మాత్రమే కొలవాలి, దానికి ఒక డబ్బు ఇవి ఉండాలి. అన్నారా రిసీవ్డ్ ఏ పర్చేజ్ ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్సాక్షన్. రిసీవ్డ్ ఏ పర్చేజ్ ఆర్డర్, ఇఫ్ యూ సప్లై ది గూడ్స్ విల్ ఎర్న్ మనీ. అంటే సప్లై ది గూడ్స్ అంటే మన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి, గూడ్స్ వెళ్ళిపోతాయి, అక్కడి నుంచి మనకి డబ్బున్నా వస్తుంది, లేకపోతే ఒక ప్రామిస్ అన్న వస్తుంది, తర్వాత ఇస్తాను డబ్బులు. అంటే దీనివల్ల ఇట్ విల్ చేంజ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. అంటే మన స్థితి మారిపోతే అతని స్థితి కూడా మారిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్సాక్షన్. పర్చేజ్, పర్చేజ్ అనే పదం చాలామందికి తెలియని విషయం అనేది నేను చెప్తాను. పర్చేజ్ అంటే చూడండి, పర్చేజ్ ఆఫ్ మిషనరీ, పర్చేజ్ ఆఫ్ స్టేషనరీ, పర్చేజ్ ఆఫ్ గూడ్స్, మూడాటికి ప్రిఫిక్స్ పర్చేజే ఉంది. కానీ మనం పర్చేజ్ ఆఫ్ గూడ్స్ మాత్రమే పర్చేజ్ అని ప్రిఫిక్స్ పెడతాము, తర్వాత మిషనరీ అసెట్ కానీ తర్వాత అదర్ స్టేషనరీ కానీ ప్రిఫిక్స్ పెట్టము. కానీ ఎందుకు పెట్టము అంటే దానికి ఒక మీనింగ్ ఉంది, ఆ మీనింగ్ సంపూర్ణంగా రాసాము గుర్తుపెట్టుకోండి. పర్చేజ్ మెంట్ విచ్ ఈజ్ మెంట్ ఫర్ సేల్, అమ్మటానికి అమ్మే ఉద్దేశంతో కొని ఉండాలండి. అంతేగాని ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ కొన్నాం, ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ సేల్, ఇట్ ఈస్ ఫర్ యూజ్. గూడ్స్ ఆర్ పర్చేజ్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ సేల్ విత్ ఎ ప్రాఫిట్. అమ్మటానికి గూడ్స్ మాత్రమే అమ్మటానికి గూడ్స్ కొన్నాము, కానీ వాడుకోవడానికి కంప్యూటర్ కొన్నాం. కంప్యూటర్ కూడా రేపు వచ్చిన అవుట్డేట్ అయిపోయిన తర్వాతనే మనకు పనికిరాని పొజిషన్లో అమ్మేస్తాం, కానీ ఆ అమ్మకం వేరు, ఈ అమ్మకం వేరు. ఎందుకంటే ఈ అమ్మకం అమ్మకం కాగానే ఇది మరి నిజంగా అమ్మకం ఆ సేల్ అని ఉంది కదా అనుకుంటే నిజంగా మనం కొన్నప్పుడు ఉద్దేశం ఏంటి? కొన్నప్పుడు వాడుకోవడానికి కొన్నామా, అమ్ముకోవడానికి కొన్నామా? వాడుకోవడానికి కొన్నప్పుడు ఇది సేల్ కాదు, పర్చేజ్ అనేది రాదు. తర్వాత కన్జంప్షన్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, రా మెటీరియల్ కొంటాం, రా మెటీరియల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సేల్. మొదటి దానికి అర్థం ఇక్కడ లోపించి చూసారా, రా మెటీరియల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సేల్, ఇట్ ఈస్ ఫర్ కన్జంప్షన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఉత్పత్తి చేయడానికి కోసం ఆ రా మెటీరియల్ వాడుకుంటాం, వాడుకున్న తర్వాత ఒక ప్రొడక్ట్ తయారు చేసి దాన్ని అమ్ముతాం, అంతేగాని రా మెటీరియల్ అమ్ము అన్నారా. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్, మరి కాంట్రాక్ట్ వర్క్ ఉంది, బ్రిక్స్ కొంటాం, శాండ్ కొంటాం, ఐరన్ కొంటాం, అన్నీ కొంటాం, కానీ దీంట్లో కూడా అమ్మకం జరగదు, కానీ సేల్ కూడా దీంట్లో ఉండదండి. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్, ఒక వర్క్ని మనం తీసుకున్నాము, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి
బ్రిక్ కొంటాం, శాండ్ కొంటాం, లిఫ్ట్ కొంటాం, అన్ని మోడల్ కొంటాం, అన్ని కొంటాం. ఓన్లీ టు కన్జ్యూమ్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్, అంటే వర్క్ ఇచ్చేస్తే మనకి కాంట్రాక్ట్ రిసీట్ వస్తుంది, గ్రాస్ రిసీట్ వస్తుంది. సో ఇక్కడ మూడు వాటికి మూడు రకాల అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మూడు రకాల బిజినెస్లు మీకు ఎక్కువ తారసు పడుతూ ఉంటాయి, దాన్ని గమనించండి. పర్చేస్ మీన్స్ వచ్చేస్ మ్యాన్ ఫర్ సేల్, కన్జంప్షన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెస్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్. బై దీస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అప్ టు 20. ఐఎమ్ టేకింగ్ ఐఎమ్ కమింగ్ అవుట్ టు స్టార్ట్ అనదర్ వీడియో కంటైనింగ్ అనదర్ 10. గుడ్ డే.